హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ గగన్ బయటకు వచ్చాము కదా ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఇలా బయటకు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది పెద్దగా రావట్లేదు అస్సలకి ఏదన్నా గట్టిగా కూరగాయలు ఏదన్నా అవసరమైతే వస్తున్నాను కానీ లేకపోతే అస్సలు రావట్లేదండి వీడికి కూడా చాలా హ్యాపీగా ఉందనమాట ఇలా బయటికి తీసుకొచ్చేసేసరికి ఇక్కడ చూడండి హాయ్ చెప్పురా అని ఒకసారి అడిగాను మామూలుగా ఆ మూడు బాగుంటే చెప్పాడు కానీ ఇప్పుడు బయట తిరిగే పిచ్చిలో ఉన్నాడనమాట ఇంక అందుకు అస్సలు వినిపించుకోడు మాస్క్ పెట్టి చూసామండి నారాయణ అస్సలు పెట్టుకోడు అనమాట మాస్క్ అలా ఉంది వాడి పరిస్థితి తీసి ఎప్పుడు ఇంతే బయటకు వచ్చేటప్పుడు అలా భయం మాస్క్ పెట్టుకోవడానికి ఏమో ఇబ్బంది పెడతా ఉంటాడండి అస్సలు పెట్టుకోడు కానీ ఇంకా ఏం చేస్తావు ఇంకా అలానే తీసుకురావాల్సి వస్తుంది లేకపోతే మారం ఎక్కువైపోతుంది అనమాట ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దూరం దూరంగా ఇలా వెళ్తున్నాం సో వీళ్ళు పని చూడండి రోడ్డు మీద వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి పిచ్చి ధమ్స్అప్ అంటే మామూలుగా కాదండి అస్సలుకి భలే తాగుతాడనమాట కానీ కొంచెమే ఇస్తాం ఎక్కువ అస్సలుకి ఇవ్వం అవి ఇచ్చి రెండు గుక్కలు కూడాను వాడికి తాగేసేయాలన్నమాట వెంటనే తాగేసేయాలి అందుకే ఒక డబ్బా తీసుకుంటే మేము ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్ళామండి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వీడికి ఒక లేస్ ప్యాకెట్ నెక్స్ట్ ఆ ధమ్స్అప్ పొడి తీసుకున్న వీళ్ళ నాన్నకి ధమ్స్అప్ బాగా ఇష్టంగా తాగుతారు నేను అయితే పెద్దగా తాగనండి ఇప్పుడు అదిగాక మామూలుగా అయితే తాగుతానులేండి దమ్స్అప్ బిర్యానీ అట్లా తిన్నప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా ధమ్స్అప్ తాగకూడదు ఓకే ఒక గుక్క తాగుతాను అనమాట అంతే అంతకు మించి అయితే తాగను ఇంకా వాళ్ళ నాన్న వాడు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ గొడవ చేస్తున్నాడు చూడండి అస్సలుకి ఇవ్వనంటే ఏమని అంటాడండి చల్లగా ఏదుంటే ముఖ్యంగా ధమ్స్అప్ అంటే బాగా ఇష్టం అనమాట నేనే పట్టుకుంటాను నేను ఇవ్వను నా దగ్గర ఉంటుంది అని చెప్పి ఇలా మారం చేసుకుంటే వెళ్తున్నారు వాళ్ళిద్దరు రోడ్డు మీద ఇంకా వాడు బాగా తట్టుకోలేక వాడు పట్టుకున్నాడులే అని చెప్పి ఇంకా అలా వాడినట్లా వదిలేసామన్నమాట ఇంకా హ్యాపీగా ఇక్కడ నిలబడి నేనేమో అటు ఇటు వాక్ చేస్తున్నాను వీళ్ళిద్దరేమో హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇలా ఎంజాయ్ చేస్తారనమాట బయటకు వచ్చినప్పుడు బయటకంటే అక్కడికో కాదండి అపార్ట్మెంట్ అనమాట ఈరోజే వెళ్ళాము ఇట్లా చేస్తూ ఉంటాం చక్కగా బాగుంటుందండి ఎప్పుడన్నా ఒకసారి ఇలా బయటకు వస్తే బాగుంటుంది కదా నిజంగా వీడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బయటకు వస్తే కొంచెం ఆ ఇల్లు ఇల్లు చూస్తా కొంచెం చల్లటి గాలి తగులుతా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కొంచెం గాలి తగులుతూ ఉంటుంది వీడికి బాగుంటుంది మరీ లోపల పెట్టేసి జైల్లో ఉన్నట్టు ఉంటున్న ఉంచుతున్నాం కదా ఇప్పుడు సో అది ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి ఏంటంటే ఇంకా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను అనమాట ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా వాకింగ్ చేస్తూ ఉంటాను ఇంకా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇలా వాకింగ్ చేస్తే నిజంగా బాగుంటుందండి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చక్కగా వాక్ చేయాలి వాక్ చేస్తే ఇలా చక్కగా కారిడార్లో లేకపోతే ఇంటి బయట అలా గాలి తగులుతా వాకింగ్ చేస్తూ ఉంటే ఎవరు లేనప్పుడే చెయ్యండి ఎవరన్నా ఉన్నప్పుడు కాదు అలా చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట లోపల బేబీకి కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ వీటి చూడండి ఇక్కడ కింద పార్కింగ్ దగ్గర కారి ఇక్కడంతా కూడాను ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాడు అవన్నీ కూడా కదిలిచ్చేస్తూ ఉంటాడు వాడికి ఇవన్నీ కూడా ఇష్టమండి సైకిల్ ఎక్కి తొక్కడం అవన్నీ ఎక్కడం ఖాళీగా ఉన్నాయన్నీ కూడా చూసి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇంక నేను వచ్చేసి ఇంకా అటు ఇటు అటు ఇటు ఒక పది రౌండ్లు అయితే వేస్తానండి కాలు నొప్పులు పుట్టినా కూడా వేస్తానమాట ఈ విధంగా చల్లటి గాలి తగులుతూ ఉంటుంది కదా ఇలా గాలి తగులుతూ ఉన్నప్పుడు ఏంటంటే బాగుంటుంది ఇలా తిరుగుతూ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుందండి అంటే మేము వెళ్ళిన టైం ఎంత అంటే దాదాపు మేము ఐదున్నరకి అట్లా వెళ్ళాము యాక్చువల్గా అయితే వీడిని సైకిల్ మీద అనే ఉద్దేశంతో వెళ్ళాం కానీ వీళ్ళ నాన్న వచ్చేసి ఆ షాప్ దాకా వెళ్ళొద్దాము మాస్క్ అది పెట్టుకో అని అన్నారనమాట ఇంకా అలా మాస్క్ ఇంక మేము కిందకు వస్తుంటే ఇంక మనం ఇంట్లోంచి బయటకు వస్తున్నాం అంటే మాస్క్ మాత్రం మర్చిపోవట్లేదండి మాస్క్ మాత్రం పెట్టుకుంటున్నాము ఇంకా అలా పైకి వచ్చేసాం పైకి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసి మామూలుగా రైస్ ఏం తినట్లేదండి మేము చాలా పెందలాడి అనమాట అస్సలు లేట్ చేయము నేను ఇంకా పెందలాడి తినాలి కదా సో అందుకు దోశ పిండి ఉంది దోశలు వేసుకొని తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడే వేసేస్తాను ఈరోజు తినాలనిపించాను అనుకోండి పొద్దున్నీ నానబెట్టకపోయినా నైట్ పడుకోబోయే ముందు నానబెడతాను పొద్దునికి చక్కగా నానిపోతాయి పిండేసేస్తాను సాయంత్రానికి ఆ పిండి కూడా చక్కగా పులుస్తుంది హ్యాపీగా ఇలా దోశలు వేసుకొని తినేస్తాం అనమాట నిన్న వేసానండి పిండి నిన్న తిన్నా ఈరోజు మళ్ళీ ఇప్పుడు పిండి అయితే అయిపోయింది ఇంకెక్కువసేపు అయితే ఉంచాను అనమాట నేను చాలా తక్కువసేపు తక్కువ రోజులు ఎక్కువ రోజులకైతే వేయను చాలామంది వన్ వీక్కి అలా వేసుకుంటూ ఉంటారు కదా నేను అసలు అలా వేయనండి అన్ని రోజులు తినలేను అనమాట నేను దోశలు అయితే ఇడ్లీ అయితే అస్సలు తినాలనిపించట్లేదు సో అందుకే దోశలే వేసుకున్నాం దోశలు తింటే వేడి అయినా కూడా ఏం చేస్తాం తినాలి అనిపించినప్పుడు ఏం చేయలేం కదా సో అందుకే ఈరోజు ఇంకా ఇంట్లో అందరూ కూడా దోశలు తిందామని అంటున్నారు ఇంక అందుకే దోశలు వేస్తాను మెత్తగా ఉంటాయండి బాగుంటాయి ఏం లేదు ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక రెండున్నర గ్లాసు బియ్యం పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ దోశలోకి నేను పచ్చడి అయితే చేయట్లేదండి కారం చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అటు సైడ్ చిత్తూరు సైడ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు అనమాట ఈ కారం చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఆయిల్ యాడ్ చేశానండి ఈ ఆయిల్ అనేది మనకి మంచిగా మరగాలన్నమాట మరగడం అంటే కొంచెం కా వేడివేడిగా అవ్వాలి మనము డీప్ ఫ్రైకి ఎలాగా మరగబెడతాం ఆయిల్ని సేమ్ అట్లానే కొంచెం మరగాలన్నమాట ఇది ఈ ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే పని అయితే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట నేనైతే ఒక నాలుగైదు యాడ్ చేశాను నేను కూడా ఎక్కువగా తినట్లేదు నాకు వెల్లుల్లి స్మెల్ అనేది పడట్లేదండి సో అందుకు కొన్ని యాడ్ చేశాను ఇంకా ఈ విధంగా వెల్లుల్లి అనేది కొంచెం లైట్గా ఆయిల్లో ఒక్క వన్ మినిట్ అలా వేయించేసేయాలండి ఇది మరీ రంగు మారకూడదనమాట జస్ట్ లైట్గా మారాలి జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇంకా ఆపేసేయండి స్టవ్ కట్టేసి ఇంకా వెంటనే దీంట్లోకి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నూనెలో ఈ విధంగా కారం అనేది యాడ్ చేసేయాలి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ దీంట్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట తప్పకుండా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ట్రై చేస్తారని చెప్తున్నాను ఇంక ఇంతే అండి దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి కూడా ఈ కారం అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలా తయారు చేస్తూ ఉంటాను ఇది నేను తిరుపతిలో చూసానండి ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి దోశలు కారం ఈయన చినులపాయలు అంటే అస్సలు నచ్చదు అందుకే చూడండి ఎట్ట తీస్తున్నాడు ఇంక ఇంతే ఈ విధంగా ఏరుకొని వేసుకుంటారు అనమాట ఈ విధంగా చినుల్లిపాయలు లేకుండానే వేసుకోవాలి చినుల్లిపాయలు మొత్తం నా మొక్కనే వేస్తారు మిగిలిన కారం మొత్తం ఆయన వేసుకుంటారు ముక్కలు కూడా నచ్చవండి ఇప్పుడు మనం సాంబార్ చేస్తామా సాంబార్లో ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా నచ్చవన్నమాట ఇంకంతే ఈ మగాళ్ళు ఇంతే ఇలానే చేస్తూ ఉంటారు కదా మనం ఏం చేయలేము ఇంకా వాటికి వాళ్ళకి నచ్చినట్టు ఉండడం తప్పించి మనం ఏం చేయలేము అనమాట ఆ ముక్కలని చూడండి నాకేస్తున్నారు అక్కడ నాకు అసలే చిలుపే వాసన పడకపోతుంటే ఆ ముక్కలని నాకేస్తున్నారు గగన్కి ఒక్కడికి వచ్చేసి నెయ్యి దోశలు అండి మా ఇద్దరికి నూనె దోశలే అనమాట గగన్కైతే మేము ఏది చేసినా కానీ నెయ్యితోనే చేస్తాము ఎందుకంటే వాడికి ఫస్ట్ నుంచి నెయ్యి అనేది బాగా అలవాటు కదా అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి ప్రశాంతంగా టీవీ చూస్తూ తింటున్నాం మా వారు వచ్చేసి జెర్సీ సినిమా పెట్టారు ఇంక ఇక్కడ గగన్ కూడా తినటం మొదలు పెట్టాడు గగన్కి కూడా ఒక ప్లేటు వాడికి ఇష్టం ఉంటే నుకో తీసుకొని తింటాడు లేకపోతే నేనే పెడతాను అనమాట తినేస్తాడు అండి వాడికి కూడా దోశలు అంటే బాగా ఇష్టం అసలు నేను అక్కడ కూర్చొని తింటూ ఉంటాను వాడికి కూడా పెడతా ఉంటాను అనమాట తల ఒక మూడు దోశలు వచ్చాయి గగన్కి ఒక రెండు దోశలు వేస్తాను మా ఇద్దరికి చెరవ ఒక మూడు అనమాట ఇంకా దెబ్బతో పిండి కూడా అయిపోయింది చిన్న చిన్న దోశలు అనమాట గగన్కి వాడు అవి బుజ్జి బుజ్జిగా బాగా తింటాడు ఇష్టంగా సో అది ఫ్రెండ్స్ హ్యాపీగా టైం అనేది ఇలా స్పెండ్ చేస్తున్నామండి మేమైతే ఇంట్లో రోజు ఎలా గడిచిపోతుంది ప్రెగ్నెన్సీ డేస్ కూడా చా నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అబ్బా ఎప్పుడు వచ్చేస్తారు బేబీ ఎప్పుడు వచ్చేస్తారు ఎప్పుడు ఆడుకుంటాను బేబీతో బేబీ ఎప్పుడు పెద్దది అవుతుంది అని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని అండి ఇప్పుడు మాత్రం రోజులు అసలు ఎట్ట గడిచిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు అలా గడిచిపోతున్నాయి వామిటింగ్స్ అయితే తగ్గిపోయాయండి దేవుడి వల్ల వాంతులు తగ్గిపోయాయి సో స్మెల్స్ మాత్రం ఇంకా తగ్గలేదన్నమాట ఈ స్మెల్స్ కూడా తగ్గితే చక్కగా అన్నీ తినటానికి బాగుంది బాగుంటుంది ఇప్పుడు కొన్ని తింటున్నాను కొన్ని తినట్లేదు ఇంకా దానికి ఏం చేయలేము మనం ఇంకొన్ని రోజులు అయితే తగ్గుతాయేమో స్మెల్స్ ఇవన్నీ కూడాను స్మెల్స్ అన్నీ పెడితే బాగుంటుంది అనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే కొంతమంది కామెంట్స్లో ఎక్కువగా మీ ఇలా అక్కడ ఉంటారు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళవా నువ్వు అది ఇది అని చెప్పి కామెంట్లో మామూలుగా కాదండి పొద్దున్న నేను నేను చేసిన వీడియో కింద కూడా కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు యూట్యూబ్ ఎలా అయిపోతుందంటే అసలుకి ఇంట్లో అత్త మామ ఆడపడుచు వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళకి వీడియో వీళ్ళందరూ ఉంటేనే వీడియోలు తీయాలి ఎవరు లేకపోతే వీడియోలు తీసినా వేస్ట్ అన్నట్టు అయిపోతుందనమాట జనాలకి ఏంటంటే ఇది ఒకటి అత్త కోడలు ఉంటే ఇంకా అది వాళ్ళకి ఇష్టం అత్త కొడలు ఉంటే వీడియోలు వాళ్ళకి బాగా అనమాట ఇంకా అంటే ప్రతి ఒక్కరికి అత్త అత్త మామ వీళ్ళందరూ ఇంట్లో ఉండాలని రూల్ లేదు కదండి వాళ్ళకి ఫెసిలిటీస్ కొంతమందికి అసలు వీడియోలు అంటేనే నచ్చదు సేమ్ అదే ఎవరి లైఫ్లో అయినా ఉండొచ్చు అండి కొంతమంది లైఫ్లో వాళ్ళ అత్త మామూలు ఒప్పుకోవచ్చు అనమాట వీడియోలు తీసుకోవడానికి కొంతమంది లైఫ్లో ఒప్పుకోరు అనమాట సేమ్ అట్లానే నా జీవితంలో కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎంత ఫోర్స్ చేసి వీడియోలోకి రండి రండి అంటే నాకు అంత ఇదే అవసరం లేదు కదండి వాళ్ళంతలానో ఫోర్స్ చేయాల్సిన అంత పని నాకు లేదు కదా అసలు నేను అసలు అడగను కూడా అడగను అనమాట వన్స్ ఒకసారి మాకు ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట వీడియోల్లో సో ఇంకా అలాంటప్పుడు అత్త మామూలు వీళ్ళందరి గురించి చెప్పాల్సినంత పని నాకు లేదండి వీడియోస్లో వచ్చినా రాకపోయినా వాళ్ళ గురించి చెప్పాల్సినంత ఇదైతే లేదనమాట మీరు కూడా అడక్కండి ఒకటే క్వశ్చను ఒకటి పసిసార్లు అడక్కండి వాళ్ళు చెప్పట్లేదు అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకొని అంతేగాని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అత్తం ఉండాలని ఉండాలని ఏం లేదు కదండి కొందరెళ్ళల్లో ఉంటారు కొందరు ఇళ్ళల్లో ఉండరు అనమాట దాని గురించి అంత పెద్ద ఇష్యూలాగా చెయ్యాల్సిన పని లేదని చెప్పి నా ఒపీనియన్ అండి ఇప్పుడు ఇంకొంతమంది అసలుకి నెగిటివ్గా పెడతా ఉంటారనమాట వాళ్ళ విషయాలు అయితే నేను పట్టించుకోను అలా పెట్టిన వాళ్ళు అనుకుంటా మీ ఇంట్లో మీ అత్తమామలు ఉన్నారా లేరా అసలుకి ఎలా చూసుకుంటున్నారో ఏంటో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే అత్తమామలు ఉంటేనే వీడియో వీడియోలు తీయాలా అండి లేకపోతే తీ తీయకూడదా ఎంతమంది లేరు యూట్యూబ్లో అత్తమామలు లేకుండా వీడియోలు తీసేవాళ్ళు సో అలానే నా జీవితంలో కూడా వాళ్ళకి నచ్చినప్పుడు నేనైతే ఫోర్స్ చేసి ఉండండి అని చెప్పి నేను బ్రతికలానండి వాళ్ళకి నచ్చినప్పుడు నేనైతే వదిలేస్తాను ఒకసారి చెప్తాం విన్నప్పుడు మనం ఏం చేయలేం కదా అదండి విషయం మీరు అడుగుతూ ఉంటారు కదా మీ అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఇల్లు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళరా మీరు అది ఇది అని చెప్పి నేను వెళ్ళినా వీడియోలు తీయను వాళ్ళు మా ఇంటికి వచ్చినా వీడియోలు తినో అసలు వాళ్ళు ఉంటేనే వీడియోలు తీనండి వీడియోలు జోలికే నేను వెళ్ళను అనమాట సో దయచేసి అయితే నన్ను అడగద్దు వాళ్ళ గురించి చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇగ్నోర్ చేసేయడం బెటర్ అండి సో నన్ను కూడా అడక్కండి ఇంక నుంచి వాళ్ళ గురించి మాత్రం సో ఎందుకంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు మనం చెప్పకూడదు కదండీ సో అందుకు చెప్పకుండా ఉండడమే బెస్ట్ అనమాట ఇంక అలాంటి వాళ్ళ గురించి ఒక ఫ్యామిలీ అయిన తర్వాత సవా లక్ష ఇష్యూస్ ఉంటాయండి అవన్నీ బయటకు చెప్పుకోలేరు అనమాట ఒక సోషల్ ప్లాట్ఫామ్ కొంతమంది కొన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు కొంతమంది కొన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు ఒకసారి చెప్పకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదా ఎవరికి కూడా అందుకే నేను కూడా ఇగ్నోర్ చేసేస్తానండి ఆ మ్యాటర్ని సో ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్